వరుణ్ అండ్ రాహుల్ బిగ్ బాస్ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఒక్కో వారం పెరిగే కొద్దీ ఇద్దరు ప్రాణ స్నేహితులుగా మారిపోయారు. ఇటీవలే రాహుల్ని ఫేక్ ఎలిమినేషన్ చేసినప్పుడు కూడా రాహుల్ కోసం వరుణ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. బ్రో దోస్త్ మిస్ యూ అంటూ ఇన్ని రోజులు రాహుల్తో కలిసి ఉండి ఒక చిన్న తోపులాట, అందులోనూ అది టాస్క్ అని కూడా చూడకుండా వరుణ్ రాహుల్ గురించి ఏదేదో మాట్లాడాడు. ఇలా మాట్లాడడం ఇదంతా పక్కన పెట్టేస్తే మన ఫ్రెండ్గాడు ఏదైనా తప్పు చేస్తే వాడిని క్షమించాలి లేదా ఒంటరిగా పిలిచి వాడితో మాట్లాడాలి. అంతేకాని అందరిలాగా పాత గొడవలన్నీ బయటికి తీసి రాహుల్ అంటే పడిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పుడు రాహులు ఆలీతో కూడా ఇలా చేశాడు, హిమజాత కూడా అలా చేశాడంటూ పాత గొడవలన్నీ బయటికి తీసి అలా మాట్లాడడం మాత్రం నిజంగా దారుణం. అయితే వరుణ్ ఇన్ని రోజులు రాహుల్తో మంచిగా ఉంటూ తన గేమ్ను ఆడుతూ వచ్చినట్లు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. వరుణ్ మనసులో రాహుల్పై నెగిటివ్ లేకపోతే ఇప్పుడు జరిగిన గొడవపై మాట్లాడాలి, కానీ ఆలీ హిమజాలతో కూడా నువ్వు ఇలాగే చేసుంటావంటూ చెప్పడం తప్పు. అంతేకాదు వరుణ్ ఇటుకలు తీసుకొని లోపలికి వస్తుంటే మొదట అడ్డుకున్నది రవి. ఆ తర్వాత కూడా వరుణ్పై రవి దాడి చేసి బ్రిక్స్ కోసం గొడవ పట్టాడు. కానీ వరుణ్ మాత్రం కేవలం రాహుల్ మీదకే వచ్చాడు, ఎందుకంటే అక్కడ రాహుల్ వితికపై ఆరోపణలు చేయడంతో పాటు అక్కడ గొడవలో వరుణ్కి రాహుల్కి మధ్య జరిగిన తోపులాటలో రాహుల్ వరుణ్ని కొద్దిగా పైకి లేపి కింద పెట్టాడు. దానికి ఇక వరుణ్ రెచ్చిపోయాడు. ఆటలు ఇవన్నీ సహజం అని పక్కన పెట్టేయకుండా అసలు ఏం చేస్తున్నాడో తెలిసేలోపే రాహుల్కి వరుణ్కి పెద్ద గొడవైపోయింది. అసలు టాస్క్లో భాగంగా మగవాళ్ళ గొడవ పడుతుంటే మధ్యలో ఆడవాళ్ళు రాకూడదని వితికకు తెలుసో లేదో కానీ అనవసరంగా మధ్యలో దూరి ఇద్దరి మధ్య పెద్ద గొడవకు కారణమైంది వితిక. ఇక వీలు కొట్టుకుంటుంటే మధ్యలో శ్రీముఖి శివజ్యోతి ఇచ్చిన ఇటుకలు చీరలో దోపుకుని ఏం తెలియనట్టు వాట్ హ్యాపెండ్ అంటూ ఏం యాక్షన్ బాసు. ఇంకా రవి అయితే వరుణ్ వచ్చి, బ్రో నిజం చెప్పు, నన్ను రాహుల్ లాగి పడేశాడు కదా అని రవిని అడగగానే రవి వణుకుతూ, ఏమో మామ, నిన్ను లేపే వరకైతే చూశాను, మరి కింద పడేశాడో లేదో నేను చూడలేదంటూ చెప్పాడు. లేవడం వరకు చూస్తే కింద పడేయడం కూడా చూడాలి కదా రవి మామ, ఎందుకు ఇలా అందరి దగ్గర మంచోడి అవ్వాలని ప్రయత్నించి ఇంకేదో అవుతున్నావు. ఇక ఇద్దరి మధ్య గొడవ కారణమైన వితిక అండ్ ఎవరితోనూ మాట్లాడకుండా ఎంత పెద్ద గొడవ జరుగుతున్నా మనది కాదులే అంటూ చూస్తూ ఉండిపోయిన పునర్నవి గురించి ఒకసారి మాట్లాడుకుంటే, వితిక మొదటిసారిగా వరుణ్ అండ్ రాహుల్ గొడవ పడుతుంటే ప్లీజ్ జరిగిందేదో జరిగింది ఇక కాకుండా అంటూ గొడవను ఆపే ప్రయత్నం చేయకుండా, నేను ఓన్లీ చెక్కల గింతలే పెట్టాను, నేనేం చేయలేదంటూ మొత్తం తప్పంతా రాహుల్పై నెట్టేసింది. ఇక గొడవ తర్వాత కూడా వరుణ్ని ఆపడానికి ప్రయత్నించకుండా శ్రీముఖి రవిల దగ్గరకు రాహుల్ గురించి పంచాయతీ పెట్టడం కూడా వితిక అదే తప్పు. ఇక పునర్నవి విషయానికి వస్తే ఎవరు ఎన్ని అనుకున్నా చివరి వరకు రాహుల్ వెనకాల నిలబడ్డం మెచ్చుకునే విషయమైనా ముందే రాహుల్ వాళ్ళ దగ్గర ఇటుక లాక్కుంటారని చెప్పినప్పుడు ఆపుండాల్సింది. అలా ఆపకపోగా వరుణ్ దగ్గరకు కానీ రాహుల్ దగ్గరకు కానీ వెళ్ళి ప్లీజ్ మనం గొడవ పడకూడదంటూ గొడవను ఆపే ప్రయత్నం చేయలేదు. ఇక ఈరోజు బిగ్ బాస్ విడుదల చేసిన ప్రోమోలో ఆలీ ఎంటర్ అవుతున్నట్టు చిన్న క్లూ ఇచ్చాడు. అంటే ఈరోజు ఇంట్లోకి ఆలీ ఎంటర్ అవుతున్నాడు. కాబట్టి వరుణ్ రాహుల్కి మధ్య మనస్పర్ధలు వచ్చాయి కాబట్టి ఇక ఇంట్లో రాహుల్ ఒంటరివాడైపోయాడు. ఈ ఆలీ రాగతో ఇక నుండి ఆట మరింత రంజుగా ఉండబోతుంది. ఇంటి నుంచి బయటకు వెళ్ళి బిగ్ బాస్ ఆటపై మరింత పట్టు సాధించి ఇప్పుడు మరలా అడుగు పెట్టాడు కాబట్టి ఆలీ గేమ్ స్ట్రాటజీ మొత్తం మార్చేసి అందరినీ ఒక ఆట ఆడుకుంటాడేమో చూడాలి.